వీడియో చూస్తున్నటువంటి ఐ ఫర్ గాడ్ పేరెంట్స్ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం, పిల్లలు యెహోవా యొక్క స్వాస్థ్యం. దేవుడు తన పిల్లల్ని మనకి ఇస్తున్నారండి. మరి మనలో ఆ గర్భఫలాన్ని బహుమానంగా తీసుకుంటున్న మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న మనం వేసుకోవాలి. పిల్లల్ని కనడం గొప్ప విషయం కాదండి, పిల్లల్ని ఆహారం పెట్టి పెంచడం గొప్ప విషయం కాదు. కానీ ఎవరి పిల్లలైతే ఆత్మీయ ఆహారంతో జీవిస్తూ ఉంటారో, ఏ తల్లి అయితే శరీర సంబంధమైన పౌష్టిక ఆహారంతో పాటు ఆత్మ సంబంధమైన విలువలు కలిగిన దేవుని మాటలు అనే ఆత్మీయ ఆహారాన్ని పెడుతుందో, ఆ తల్లి నిజంగా దేవుని సన్నిధిన చాలా ధన్యురాలు, దేవుని దృష్టిలో చాలా ధన్యురాలు. ఎవరైనా మనకి బహుమానం ఇచ్చినప్పుడు పక్కకు పెట్టేసామనుకోండి, ఆ బహుమానం ఇచ్చిన వ్యక్తి చాలా బాధపడరా? మనం ఎవరికైనా బహుమానం ఇచ్చినప్పుడు, ఎంతో ప్రేమగా ఇచ్చినప్పుడు, మన దగ్గర ఉన్న విలువైన సొత్తుని వాళ్ళకి ఇచ్చినప్పుడు, వాళ్ళు ఆ విలువైన వస్తువుని పక్కకు పడేశారనుకోండి, మనం ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినా బూజులు పట్టేసి దుమ్ము పట్టేసి అది ఆమూలనే ఉంటుందనుకోండి, ఎంత బాధగా ఉంటుంది. దేవుడు కూడా తన దగ్గరున్న విలువైన సొత్తుని, విలువైన తన పిల్లలని మన గర్భఫలాలు గుండా పంపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులుగా మన పాత్ర ఆ బహుమానాన్ని జాగ్రత్త పరచడంలో మనం పెట్టుకోకపోతే దేవుడు చాలా బాధపడతారండి. ఆ బాధ ఆయనకి మనం కలిగించొద్దు. ఈ భూమి మీద మనం ముందు చనిపోతాము, మనకి తెలీదు. మన పిల్లలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో మొదట మనకి తెలీదు. కానీ ఏదైనా మన పిల్లల్ని దేవుని కోసం పెంచుతూ దేవుని వాక్యపు వాతావరణాన్ని వాళ్ళకి ఉక్కుపాలతో నేర్పిస్తూ, గర్భంలో ఉన్నప్పటి నుండి దేవుని మాటలను వాళ్ళకి ధ్యానం చేస్తూ, వాళ్ళతో మనం ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల, దేవుని మాటలు నేర్పించడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా చాలా లాభాన్ని పొందుకుంటారు. ఈ భూమి శాశ్వతం అని వాళ్ళకి నేర్పించకండి. ఈ భూమి అశాశ్వతం అనే వాస్తవంలోనే మీ పిల్లల్ని పెంచండి. పిల్లరా, పద్యాలు రాయడం చిన్న సంగతి కాదండి, చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. అక్షయ దీపిక వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, ఈ 3 వాల్యూమ్స్ కూడా మేము చాలా సమయాన్ని కేటాయించి మాకున్న పరిస్థితుల్లో మీ వరకు తీసుకొని వస్తున్నాం. ఎందుకో తెలుసా? తల్లులుగా తండ్రిగా ఆ పద్యాలైనా ప్రేమగా మీ పిల్లలకి నేర్పిస్తారేమో అనే ఉద్దేశంతో, ఒకే ఒక చిన్న ఆశతో మేము చేసే ఈ ప్రయత్నం. ఆ పద్యాలు ఎక్కడ రాగాలు తెలియకపోతే మీ పిల్లల్ని మరలా పక్కన పెట్టేస్తారు అని, మీకున్న పరిస్థితుల్లో మీరు ఆ పాటలు చక్కగా మీ గొంతుతో పాడుతూ ఉంటే చిన్నపిల్లలైన పిల్లలు చక్కగా దేవుని మాటలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, మాకు సమయం కుదరకపోయినా మా పిల్లలకి మేము నేర్పించుకుంటూనే మీ పిల్లలను కూడా నా సొంత పిల్లలుగా నేను భావిస్తున్నాను. సండే స్కూల్ టీం అందరూ కూడా వాళ్ళ పిల్లలు ఎలాగో మీ అందరి పిల్లల్ని కూడా వాళ్ళు అలాగే భావిస్తున్నారండి. తల్లిదండ్రులు మీరందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీరందరూ కూడా ఒకసారి గుర్తించండి. పిల్లల పెంపకం నిజంగా చాలా కష్టతరం, అలాగే చాలా మంచిది కూడా, చాలా అద్భుతమైనది కూడా. ఆ పేరెంటింగ్ని అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి. మన పనుల్లో మనం బిజీగా ఉండి ఆ పిల్లల్ని వేరే ఎవరికో అప్పగించేసి, మన పనులు మన బిజీ షెడ్యూల్లో మనం ఉంటూ వాళ్ళని ఎప్పటికప్పుడు విసుక్కుంటూ ఉంటే వాళ్ళకి మంచి వ్యక్తిత్వం ఇక ఎవరు నేర్పిస్తారు చెప్పండి? తల్లిగా నువ్వు నీ పనుల్లో నిమగ్నమైపోతే, తండ్రిగా సెల్ ఫోన్తోనూ బయటికి వెళ్ళిన మిగతా పనులు చేసుకుంటూనే మీరు నిమగ్నమైపోతే మరి పిల్లల పనిలో ఎవరు నిమగ్నమవుతారండి? దేవుణ్ణి వేడుకున్నాం కదా, దేవా నాకు ఒక గర్భఫలాన్ని ఇవ్వండి తండ్రి, ప్లీజ్ తండ్రి అని వేడుకున్నావు కదా. గొడ్రాలు అని నిద్ర రాకూడదని, ఆ తల్లిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాలని, మరి ప్రతిరోజు ఆ తల్లిలో ఉన్న మాధుర్యాన్ని, ఆ బిడ్డలో ఉన్న ప్రేమను ఆస్వాదిస్తున్నారు. వాళ్ళు మనతో ఎక్కువ కనెక్ట్ అవ్వాలని ఆశపడుతూ ఉంటారండి. ఓ చిన్న ఎంత బాగా చేస్తావు నాన్న అని వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల్ని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాళ్ళని ప్రతిసారి నేను నాకు పని ఉంది రా, నన్ను ఎందుకు నా పనులు చేసుకునేవట్లేదు అని అని విసిగేసుకున్నాం అనుకోండి, కసిరేసుకున్నాం అనుకోండి, తిట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇంక ఎవరి దగ్గర నేర్చుకుంటారని చెప్పండి. ప్రిల్లరా, ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే,
ఇజ్రాయెల్లో ఉంటున్నటువంటి జైషీల అనే ఒక అక్క తన బిడ్డను కోల్పోయిందండి. క్యాన్సర్తో ఆ బిడ్డ చంపాడు. తన కోసం ఎన్నో పాటలు పడింది, ఎంతోమంది డాక్టర్లను వేడుకుంది, ప్రార్థించింది, సంఘ ప్రార్థనను వేడుకున్నారు. అయినా ఆ బిడ్డ 9 ఏళ్ల వయసు వరకు బ్రతికి, దేవునిలో బ్రతికి, చిన్న చిన్న పాటలు రాసుకుంటూ పాడుకుంటూ తల్లి ఎలా చెప్తే అలా జీవించి వాక్యంలో చాలాసార్లు మీ అన్నయ్య గారికి ఫోన్ చేసేవాడు, నాతో కూడా మాట్లాడేవాడు, ఎన్నో విషయాలు దేవుని గురించి చెప్పేవాడు. వాళ్ళమ్మ ఇజ్రాయెల్ నుంచి వస్తున్నప్పుడు ఆ నాన్న ఏం కావాలన్నా నీకు అంటే, అమ్మ నువ్వు నా కోసం ఇప్పటికే చాలా కష్టపడ్డావు అమ్మ మమ్మల్ని పెంచడానికి, నువ్వు ఒక్కదాన్ని రావు నా కోసం ఏం కొనొద్దు అనే ఒక నిర్మలమైన ప్రేమ ఆ బిడ్డలో ఆ తల్లి పెంచగలిగింది. దేవుని పట్ల అమితమైన ఆసక్తి, దేవునికి ప్రార్థన చేయడం, సంఘం కోసం ప్రార్థన చేయడం, పాటలు పాడడం, ఇవన్నీ ఒక తల్లిగా ఆమె తన జీవితాన్ని ఆ బిడ్డ జీవితాన్ని సక్సెస్ఫుల్గానే లీడ్ చేసిందండి. కానీ దేవుడు ఆ బిడ్డకి అంతే ఆయుష్ ఇచ్చారు. ఆ బిడ్డ చనిపోయారు, మరణించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. పిల్లలు మనతో ఉన్న కొద్ది సమయంలోనే మనం ముందు వెళ్ళిపోతామో తెలియదు, వాళ్ళు అనాథులుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందో లేదో ఈ భూమి మీద మనకు తెలియదు. కానీ ఉన్న ఆ సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకునే తల్లులుగా తండ్రులుగా దేవుని సన్నిధిలో పిల్లలకి చూడండి, రాత్రిపూట పిల్లల పాదాల దగ్గర లేదా పిల్లల దగ్గర ఆ మంచం దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేసే తల్లిగా తండ్రిగా మీరు ఉంటున్నారా? వారి చుట్టూ దేవదూతల కావాలి కావాలి తండ్రి అని తండ్రి సన్నిధిని వేడుకుంటున్న వారి సంఖ్యలో మీరు ఉంటున్నారా? వారికి మనమే ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి మనమే పాఠాలు నేర్పించే బోధకులుగా ఉండాలి, వాక్యం క్షుణ్ణంగా నేర్చుకునేవాడిగా ఉండాలి, అలా చేసేవారిగా ఉండాలి. పిల్లలు పుట్టంగానే వాళ్ళని ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళని ఏ గొప్ప గొప్ప స్కూల్స్లో జాయిన్ చేయాలి, వాళ్ళకి ఏ ఆహారం పెట్టాలి, వాళ్ళకి ఏ వస్తువులు చూపించాలి, వాళ్ళకి ఎంత పెద్ద బంగ్లా కట్టాలి, వాళ్ళకి ఎంత గొప్ప బహుమతులు కొనాలి, ఎంత విలువైన బొమ్మలు కొనాలి, ఇవి ఆలోచించే తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజంలో నా బిడ్డకు ఏ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ విలువైన ఐశ్వర్యాన్ని నా బిడ్డకు నేను సంపాదించి ఇవ్వాలి, అదే వాక్య సంపద అని ఆలోచించే తల్లిగా తండ్రిగా మనం ఉండాలండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కంటే ముందు క్వాలిటీ నాలెడ్జ్, క్వాలిటీ స్క్రిప్చర్స్ మనం నేర్పించాలి వాళ్ళకి. అదే సండే స్కూల్ మేము పెట్టిన ఈ సండే స్కూల్ యొక్క మీనింగ్, అదే దీని సారం, అదే. ఏదో మేము చెప్పుకుని వెళ్ళిపోవాలి, ఏదో నడిపించేస్తున్నాం అన్న ఉద్దేశం కాదండి. పిల్లల్ని చిన్నతనం నుండి దేవుని వాక్యంలో పెంచాలి, ఆ విలువలు మేము వాళ్ళకి నేర్పించాలి అనే ఒకే ఒక ఉద్దేశం మాత్రమే మా మనస్సుల్లో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. నా ఫోన్కి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయండి, మేడం నా హోంవర్క్ ఇదిగోండి మేడం, నేను ఎంత బాగా చేశానో చూడండి మేడం, ఇంకా వర్క్ ఇవ్వండి మేడం, లేదా వదిన ఇంకా వర్క్ ఇవ్వండి వదిన, ప్లీజ్ వదిన అని బ్రతిమి నడేస్తూ ఉంటారు, మెసేజెస్ పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళ వల్ల నాకు హ్యాపీనెస్ ఉంటుంది, కానీ మిగతా వాళ్ళు హోంవర్క్ చేయకపోతుంటే నాకు లోపం మాలో అనిపించదండి. లోపం ఖచ్చితంగా ఆపోజిట్లో ఉన్న పేరెంట్స్ వల్ల లోపం జరుగుతుంది. కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారేమో పిల్లల కోసం అనిపిస్తుంది. మీ ఆరోగ్యం బాగోక కేటాయించకపోతే అది వేరే విషయం అండి. కానీ మీకు అన్ని వనరులు కుదిరి పిల్లల్ని దగ్గరకు తీసుకొని ఆడియో మెసేజ్ అయ్యే కాసేపు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకోండి, బుక్ ఇవ్వండి, మీరు కూడా ఒక బుక్ తీసుకోండి, చక్కగా నోట్ చేసుకోండి మీకున్న ఖాళీ సమయంలో. మీరు ఏం చేస్తారో దాన్ని చూసి మీ పిల్లలు చేస్తారండి. మీరు ఏం చేస్తున్నారో, మీరు గరిటె పట్టుకొని వంటగదిలో వంట చేస్తుంటే వాళ్ళకు కూడా ఒక గరిటె ఇవ్వమంటారు. మీరు వంటగదిలో కూరగాయలు కట్ చేస్తూ ఉంటే అమ్మ నేను కూడా చాప్ చేస్తానమ్మా, చాప్ చేస్తానమ్మా అని అడుగుతారు. మీరు దానిమ్మకాయలు వలుస్తూ ఉంటే వాళ్ళకు కూడా దానిమ్మకాయలు వలవాలి అని అడుగుతూ ఉంటారు. మీరు ఏం తింటే వాళ్ళకి తింటానంటారు. వాక్యం వినడానికి కూర్చోండి, ఒకసారి బుక్ పట్టుకోండి, పెన్ పట్టుకోండి, ఆడియో మెసేజ్ ఆన్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా మీ పక్కన ఒక పుస్తకం పట్టుకుంటారు, పెన్ పట్టుకుంటారు, మీరు ఏం రాస్తున్నారో చూస్తారు, వాళ్ళు కూడా నోట్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ పంక్చువాలిటీ అనేది మన దగ్గర నుండి ప్రారంభం అవ్వాలండి. అప్పుడు మన పిల్లలు మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. సమయం చాలా తక్కువగా ఉంది, లైఫ్ అనేది చాలా షార్ట్ అండి. ఎంతో పెద్దది ఉంటుంది, చాలా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అనుకుంటున్నాం మనం. కానీ ఎప్పుడు ఎవరు ఎలా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతారో మనకు తెలియదు.
మట్టికి వాళ్ళ శరీరాన్ని మనం అప్పగించే లోపు, మన శరీరాన్ని మనం మట్టికి అప్పగించే లోపు మనం వాళ్ళని దేవుని కోసం ఉన్నతంగా పెంచుతామండి. ఆ సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. ఒకవేళ ముందు మనకన్నా ముందు మన పిల్లలు చనిపోతే, లేదా మనకంటే ముందు మనం చనిపోతే, వాళ్ళకి మనం ఎంత సంపద ఇవ్వగలమో అంత సంపదను వాళ్ళకి సమకూర్చి చనిపోతాం. భవిష్యత్తు తరాలకి ఆ వాక్య సంపదనిచ్చి చనిపోతాం. సత్క్రియలు అనే విలువలు కలిగిన వ్యక్తిత్వాన్ని వాళ్ళకి డిజైన్ చేసి మనం చనిపోతామండి. మనకంటే ముందు వాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళని చేరుకోబోతున్నాము. పరదేశంలో వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా, ఎందుకంటే మనం అలా పెంచుతాం కదా వాళ్ళని. ఖచ్చితంగా వాళ్ళు పరదేశంలో ఉంటారు అనే నిరీక్షణ, మనం కూడా అలా జీవిస్తూ మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలి అనే ఆ ఆశతో మనం బ్రతుకుతామండి. మనలాంటి పిల్లలు ఎంతోమంది ఈ భూమి మీద ఉంటారు, వాళ్ళలాంటి పిల్లలు అని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మిగతా పిల్లల్ని, అనాథ పిల్లల్ని సాకుదాము. వాళ్ళకి దేవుని వాక్యాన్ని పరిచయం చేద్దాం. లేదు మనమే చనిపోయామనుకోండి, ఆ వాక్య సంపదతో వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులుగా ఈ భూమి మీద బ్రతుకుతారు. ఖచ్చితంగా దేవుని మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి. చిన్నతనం నుండి కూడా మనం నేర్పించే ఆ మాటలే పెద్ద అయిన తర్వాత వాళ్ళలో ఆ వ్యక్తిత్వాన్ని, మంచి వ్యక్తిత్వ విలువలను వాళ్ళలో పెంచుతాయి. ఈ విషయాన్ని ప్రతి తల్లి, ప్రతి తండ్రి గమనించాలి. బీ ఎ బెస్ట్ మదర్ అండి. బికమ్ ఎ బెస్ట్ మదర్. బీ ఎ బెస్ట్ ఫాదర్. సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ పేరెంట్స్, అలాంటి వారిగా మీరందరూ ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటూ ఉన్నాను. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మీకు, మీ కుటుంబాలకి తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.